ఎడమ కుడి భ్రమణ పరివర్తకము. ఈ విశేషమైన యంత్రంలో మనం పైన అంటించిన కప్పీలను తిప్పుతున్న కొద్దీ అది ఎడమవైపు నుండి కుడివైపునకు తిరుగుతుందే కాని కిందకు పడదు. అందుకే దీని పేరు భ్రమణ పరివర్తకము. ఈ యంత్రం తయారీకి పాత సీడీలు, రబ్బరు డిస్క్లు, స్క్రూలు, వాషర్లు, రబ్బరు గమ్, కార్డుబోర్డు అవసరమవుతాయి. ముందుగా రెండు కప్పీలను చేతితో ఉపయోగించేటట్లుగా అమర్చుకోవాలి. రెండు వాత డిస్కుల మధ్య చిన్న రబ్బరును అమర్చాలి. రబ్బరు గమ్మును రబ్బరు డిస్కుకు పూసి దానికి రెండు పాత సీడీలను అంటించాలి. రబ్బర్ బ్యాండ్ కోసం కప్పీకి గాడి ఉంచాలి. సీడీ మధ్య గల రంధ్రం చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి రెండు వాషర్లను కప్పీకి రెండు వైపులా సీడీలకు రబ్బరు గ్లూతో అంటించాలి. ఈ కప్పీ వాషర్ దగ్గర కొంచెం వదులుగా ఉండే స్టీల్ స్క్రూను అమర్చాలి. స్క్రూ ఇరుసులో కప్పీ స్వేచ్ఛగా తిరగగలగాలి. కార్డుబోర్డు మీద ఈ రెండు కప్పీలను చట్రంలో పెట్టాలి. కుడి కప్పీ మీద స్క్రూ పిడిని అతికించాలి. రెండు కప్పీలను పెద్ద రబ్బరు బ్యాండ్తో కలిపి సాధారణ పద్ధతిలో అతికించాలి. సాగదీయబడిన రబ్బరు బ్యాండు దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. పిడిని తిప్పుతూ ఉంటే రెండు కప్పీలు ఒకే దిశలో తిరుగుతాయి. కదులుతున్న కప్పీలపైన చిన్న కర్ర ముక్కును పెడితే వెంటనే ఒకే పక్కకు జారి పడిపోతుంది. ఇప్పుడు కప్పీలను ప్రత్యేక పద్ధతిలో కలపండి. రబ్బరు బ్యాండును 8 ఆకారంలో లేదా వక్ర పద్ధతిలో అమర్చండి. ఇప్పుడు పిడి యొక్క రెండు కప్పీలు వ్యతిరేక దిశలలో తిరుగుతాయి. కుడి కప్పి సవ్య దిశలో తిరిగితే ఎడమ కప్పి అపసవ్య దిశలో తిరుగుతుంది. రెండు కప్పీల సందుల్లో ఒక పసుపు రంగు స్ట్రాను అమర్చాలి. పిడిని తిప్పుతూ ఉంటే ఎడమ కుడి పరస్పరం తిరుగుతాయే కాని క్రింద పడకపోవడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. పైనున్న కర్ర ముక్క కూడా కిందిన పడకుండా దాని బరువును సమతుల్యం చేస్తుంది.